Hi, hello, welcome to Eagle Media Works. You're watching Eagle Sports. PBL Vishan ko cheste ganaka Premier Badminton League lo Hyderabad Hunters oka prasthanam end ayindi. Knockout dasaruna semi-final match lo Mumbai Rockets chethra manalu odipodam jarigindi and dini valla title defense anadu manalu cheyalekapoyaru. Defending champions ga baruloki digaru gaani title ni defend cheyalekapoyaru, but otherwise oka perfect season, oka complete season ga ee season manam teesukovachu. Andara aatagaliki opportunity ochindi. చూసుకుంటే కనుక రాహుల్ యాదవ్ ఒక 2 గేమ్లు ఆడడం జరిగింది, అలాగే జార్జ్ కూడా ఒక గేమ్ ఆడడం జరిగింది, లియోనిల్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం కిమ్ సారంగ్ అండ్ బోధిని సారా బాగా ఆడారు, అన్ని మ్యాచ్లు గెలిచారు. లాస్ట్లో సెమీఫైనల్లో ఓడిపోవడం జరిగింది. కిమ్ సారంగ్ అండ్ అలాగే యోమ్ హాయ్వాన్ వాళ్ళు కూడా బాగా ఆడడం జరిగింది. సింధు విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ మ్యాచ్ కార్లినా మారిన్తో ఫస్ట్ మ్యాచ్ చూశారు, ఎంత క్లోజ్ మ్యాచ్ అది. ఆ తర్వాత మళ్ళీ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత సైనా నెహ్వాల్తో డెఫినెట్లీ ఆ మ్యాచ్ అనేది వండర్ఫుల్ మ్యాచ్గా జరిగింది. షీ వాస్ డౌన్, మళ్ళీ పైకి వచ్చి గెలవడం జరిగింది అక్కడ. అండ్ అక్కడ నుంచి సింధు ప్రతి ఒక్క మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసుకుంటూ వచ్చింది. లాస్ట్ 2 మ్యాచెస్లో ట్రంప్ మ్యాచ్గా ఉన్నా కూడా సునాయాసంగా గెలవడం జరిగింది. సో ఓవరాల్గా ఒక టీం ఒక కొత్త ఎడిషన్లో ఒక కొత్త ఆప్షన్ ద్వారా వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా బాగా జెల్ అయ్యి హ్యాపీగా కనిపిస్తూ వచ్చారు అండ్ టేబుల్ టాపర్స్గా కూడా ఉన్నారు. సెకండ్ టాప్గా లీగ్ దశని ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా సెమీఫైనల్ దశలో ట్రంప్ మ్యాచ్లో వాళ్ళకి ముందు ఉండడం, అలాగే మన వాళ్ళు డబుల్స్ మ్యాచ్ ఓడిపోవడం, ఇక్కడ ఒక పాయింట్ అటు ఇటు అవడంతో వాళ్ళు ట్రంప్ మ్యాచ్ కూడా గెలుచుకోవడంతో అండ్ అలాగే సౌరభ్ వర్మ బాగా ఆడడంతో అసలు ఇన్ఫ్యాక్ట్ 8-15 6-15తో మార్క్ క్యాలియోర్ ఓడగొట్టాడంటే అక్కడ వర్మ ఎంత బాగా ఆడాడు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంత బాగా ఆడాడు వర్మ అండ్ ఆ వర్మ ఆట వల్లే ఆ 2 పాయింట్స్ అక్కడ రావడం, డబుల్స్ అక్కడ గెలవడంతో, అలాగే చూసుకున్న ఆండర్స్ కూడా బాగా ఆడి యూనిల్ని ఓడించడంతో వాళ్ళకి 4 పాయింట్స్ వచ్చాయి. మనకి 2 దగ్గర ఆగిపోయాం కాబట్టి ఇక్కడ విక్టరీ అనేది ముంబై రాకెట్స్ దగ్గరికి వెళ్ళింది. అదర్వైజ్ ఈ యొక్క సీజన్ తీసుకుంటే కనుక మార్క్ క్యాలియోర్ ఒక మంచి హైదరాబాద్ హంటర్స్ ఫ్యాన్ ఆర్మీ మొత్తం కూడా బాగా ఇష్టపడే ఒక ప్లేయర్ రావడం జరిగింది. తను ఆడిన ఫస్ట్ 4 మ్యాచెస్ ఈజీగా గెలుచుకుంటూ వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ గెలవలేదు మ్యాచెస్, బట్ అఫ్కోర్స్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. అండ్ మంచి మంచి ప్లేయర్స్ని చూస్తూ వచ్చాం. మార్క్ క్యాలియో వచ్చి తను ఆడిన మ్యాచెస్ చూసుకుంటే కనుక కశ్యప్తో తను ఆడిన మ్యాచ్ ఎప్పటికి కూడా గుర్తుండిపోయే మ్యాచ్ అది. ఆ తర్వాత అన్ని మ్యాచ్లు కూడా తను బాగా ఆడుతూ వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ ఒక్కటే కొంచెం అటు ఇటు అయింది. ఓవరాల్గా ఒక మంచి టీం అనేది ఫామ్ అయింది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా విక్టరీస్ని చూస్తూ వచ్చారు, ఎక్కడ కూడా వీక్ లింక్ అనేది లేకుండా ఉంది. సో డెఫినెట్లీ ఈ టీం ఏదైతే ఉందో నెక్స్ట్ ఎడిషన్లో ఇంకా బాగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసి నాకౌట్ దశకల్లా అప్పుడు గెలిచి మళ్ళీ వీ విల్ టేక్ ద టైటిల్ బ్యాక్ అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం నాకు కనిపించట్లేదు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ PBL 4. అదర్వైజ్ PBL 5 విషయానికి వచ్చేస్తే కనుక హైదరాబాద్ హంటర్స్ డెఫినెట్లీ గెలుస్తుందని చెప్పేసి నేనైతే ఆశపడుతున్నాను. అండ్ మాకు కూడా బ్యాడ్మింటన్ని కవర్ చేసే ఒక ఆపర్చునిటీ హైదరాబాద్ హంటర్స్ ద్వారా మీ అందరికీ కూడా వేరే స్పోర్ట్లోకి మనం ఎంటర్ అయ్యే ఒక ఆపర్చునిటీ, మీరందరూ కూడా ఎప్పటి నుంచి అడుగుతున్న బ్యాడ్మింటన్లోకి ఎంటర్ అవ్వడం అండ్ అలాగే ప్రామిస్ చేసినట్టుగానే డిఫరెంట్ స్పోర్ట్స్లోకి వస్తా అని చెప్పడం, బ్యాడ్మింటన్ దానికి నాంది పలకడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించే ఒక విషయం. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ బ్యాడ్మింటన్ విషయంలో మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ స్పోర్ట్స్, ఈగిల్ మీడియా వర్క్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఫేస్బుక్లోనే ఈగిల్ స్పోర్ట్స్ పేజ్ని లైక్ చేయండి. SKB_Sandeep అని ట్విట్టర్ హ్యాండిల్ని, Sandeep_SKB అని ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అవ్వండి, హైదరాబాద్ హంటర్స్ అని ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అవ్వండి. దెర్ ఇస్ లాట్ మోర్ ఫన్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ మీడియా వర్క్స్.